హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఒక హాఫ్ లీటరు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద బీరకాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 6 లేదా 7 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీరకాయ పెరుగు పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోండి. ఈ పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి. అలాగే ఒత్తిదే రైస్లో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. బాడీ హీట్ అయినా కూడా బాడీ హీట్ని కూడా తగ్గించేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. బీరకాయ ముక్కలు మరీ పెద్ద పెద్దవిగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి. బాగా వేగి మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది తినేటప్పుడు. ఈ విధంగా బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేటట్లు ఇలా తిప్పుకుంటూ ఈ ఆయిల్లోనే బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎంత సరిపోతుంది అనుకుంటే రుచికి అంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాం. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బీరకాయ ముక్కలు అంతా కూడా త్వరగా మగ్గిపోయి వేగిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సాల్ట్లో వేగడం వల్ల. ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మనకి కర్రీకి ఏమీ లేనప్పుడు ఇలా బీరకాయ వేసి పెరుగు పచ్చడి చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మరో 1 మినిట్ వరకు ఈ ముక్కలంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారుగా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు మనం ముందుగా తీసుకున్న పెరుగు ఉంది కదా, ఇందులోకి కొత్తిమీరని పచ్చిదే యాడ్ చేసుకోండి. ఆయిల్లో వేయద్దు, పచ్చిదే వేస్తే బాగుంటుంది. కాబట్టి కొత్తిమీరని పచ్చిదే యాడ్ చేసి ఇది చల్లగా అయిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా, ఈ బీరకాయ అంతా ఉంది కదా, ఇదంతా పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నట్టే కనుక యాడ్ చేస్తే మీకు పెరుగు అనేది విరిగిపోతుంది, అంత టేస్ట్ బాగోదు, టేస్ట్ కూడా చప్పగా అయిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనము పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఈ పెరుగులో ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి ఒకసారి రుచి చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే మీకు రైస్లోకి కలిపోవడానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి బీరకాయ పెరుగు పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.